చంద్రబాబు ప్రజలను బెదిరించి భయపెట్టి పాలించారు. జగన్ పేదల ఆకలి తీరుస్తూ కన్నీరు తోడుస్తూ పాలిస్తున్నారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇక చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దుర్మార్గులను పెట్టి ప్రజలను బెదిరించి భయపెట్టి రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా పేదరికం మాత్రమే చూసి సంక్షేమం అమలు చేసిన ఏకైక మంత్రి జగన్ అని కొనియాడారు. 240,000 కోట్ల సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ అందించారని, దీని పేరుతో ఎవరికైనా ఒక్క పైసా లంచం ఇచ్చారా అని ధర్మాన ప్రజలను ప్రశ్నించారు. ఆకలి చూసి కన్నీరు తూడువడమే సీఎం జగన్కు తెలుసని, చంద్రబాబులా రాజకీయాలు చేసి లబ్ధిదారుల ఎంపిక ఏనాడు చేయలేదని ఫైర్ అయ్యారు. పర్ క్యాపిటా వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం గతంలో అట్టడుగు స్థానాల్లో ఉంటే జగన్ ముఖ్యమంత్రి కాగానే దేశంలోనే ముందు వరుసలోకి వచ్చాయని వివరించారు. ఏంటి అతని ఉద్దేశంలో, ఏంటి అభివృద్ధి అతనికే తెలీదు. సామాన్యమైన ప్రజలుగా చెందినటువంటి అన్ని అవసరాలు తీర్చగలిగేవన్నీ కూడా అభివృద్ధిలోని భాగమే. ఒక కుటుంబం దర్జాగా, హాయిగా, ఆరోగ్యంగా చదువు, అన్ని ఇల్లు, అన్ని సదుపాయాలు కలిగి జీవించడం అభివృద్ధి తాలూకా లక్షణం. అది ఒక మంచి రోడ్డేసేసి, ఈ రోడ్డేసేసాను గనక వాడికి పొద్దంతా కష్టపడి వస్తే ఇల్లు లేకుండా ఉన్నటువంటి కుటుంబం, లేదు ఇంట్లో అనారోగ్యంతో పడున్నటువంటి వారికి ఒక హాస్పిటల్కి వెళ్తే దిక్కులేని పరిస్థితులు, కడుపు నిండా ఇంటిల్లిపోయి తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితులు, ఇంట్లో ఉండేటువంటి పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి విద్యా విధానము, ఇవన్నీ కూడా లేకుండా ఒక రోడ్డు వేసిస్తే అయిపోతుందా? చూపిస్తుంటారు వాళ్ళు. ఎక్కడో ఒక రోడ్డు పాడైపోతే ఆ రోడ్డు చూపించి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఆ రోడ్డుకు ఉన్నటువంటి 4 బొక్కలు చూపించి ఈ బొక్కల వల్లనే ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం అని చెప్తారు. నిజంగా చెప్తాం, 240,000 కోట్ల రూపాయలు ఇలాంటి అర్హులకి కన్నీరు తుడిచి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు క్రియేట్ చేసి ఇచ్చే పని చేస్తే, 32,00,000 ఇళ్ళు పట్టాలిచ్చి 12,800 కోట్లతో భూమి కొని 15,00,000 ఇళ్ళు శాంక్షన్ చేసి గ్రామాలకు గ్రామాలు నిర్మాణం చేసి ఇచ్చినటువంటి కార్యక్రమం ఏది అవసరం లేదా ఈ సమాజానికి? చంద్రబాబు గారు చెప్పాలి, ఏం చేస్తావు అయితే నువ్వు వస్తే చెప్పు. అభివృద్ధి అంటే